రైతన్నా నీ కోసం అనే పేరిట కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా రాజంపేటలో రైతులతో రచ్చబండను కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్రావు ఇంద్ర పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రాజంపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో రచ్చబండను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలానికి చెందిన రైతులు రైతు కూలీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వరంగల్ సభలో కాంగ్రెస్ డిక్లరేషన్ను ప్రజలకు తెలిపేందుకు ఈ రోజు రచ్చబండ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. నేను వ్యాపారం చేసి కష్టపడి పొలంలో పోయి అరకదున్ని పండిస్తే ఆ డబ్బుని తీసుకొచ్చి నా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి, నా పిల్లల్ని చదివిన బాగా చదివిన తర్వాత పెళ్ళిడికి వస్తే పెళ్లి చేయాలని, లేకపోతే ఈ రకంగా ఆలోచిస్తారు రైతు. రైతు చచ్చిపోతే బీమా ఇస్తే చనిపోయినాక కుటుంబ సభ్యులు రైతు చనిపోవాలని కోరుకుంటారు. ఇది కాదు పరిష్కారం. పరిష్కారం ఒక్కటే తల్లి, ఎవరైతే ఏ రోజైతే ఎన్ టు ఎండ్ సొల్యూషన్ అంటే, ఎన్ టు ఎండ్ సొల్యూషన్ అంటే ఇప్పుడు ఎండాకాలం ఇంకొక వారం పది రోజులైతే వర్షాలు కొడతాయి కావచ్చు. వర్షాలు కొట్టినాక మొదటి దుక్కి పెట్టిన కానించండి, మొదటి దుక్కి పెట్టిన కానించండి, చిట్ట చివరి పంట పండిన తర్వాత పంట అమ్ముకున్న తర్వాత ఆ డబ్బులు రైతు అకౌంట్కి వచ్చి పడేదాక ఏ ప్రభుత్వం అయితే పరిష్కారం దొరికితో ఆ ప్రభుత్వం మీకు మనగడ తప్పితే రైతుకు ఆ రకమైన పరిష్కారం కానీ మీకు 5,000 ఇస్తాం బాగుండు 7,000 ఇస్తాం బాగుండు అంటే సమస్య పరిష్కారం కాదు. ఈ సమస్య ఇది జీవితకాలం ఉండే సమస్య, దీనికి పరిష్కారం అది కాదు. దీనికి పరిష్కారం ఖచ్చితంగా వారి పండించిన పండుగకు సరైన ధర కావాలి, వాళ్ళు అమ్ముకునేందుకు వసతులు ఏర్పాటు చేయాలి, వాళ్ళకు పనిముట్లు ఏర్పాటు చేయాలి, ఏవైతే ఎరువులు ఉన్నాయో ఎరువులు నాణ్యమైన ఎరువులు సరైన ధరలకు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ వాళ్ళు ఇక్కడ అందరూ చాలా మంది బీజేపీ అదే కమల గుప్తా వాళ్ళకి నేత్రం కొన్ని